हाई फ्रेंड्स वेलकम बैक टू सिरी कुकिंग एंड लव्स की स्वागत ने प्रतिभा ये टिफिन बेसन चटनी अने सूपर का उंटी सारी ट्रई चयी दाखी कावास पदार्थ कोई आलू कोई करवेपाक पचिमीर्ची वन आयन वन टमाटो को मुझे स्टव कड़ाई पेको दाटी वन टेबल स्पून आई वेवाली आई वन टी स्पून आवा वन टी स्पून जीलक्र वेवाली इवे को वेगन तरवा एडुनुंची एनिमिदि वरकु सन्नगा कट चेसुकुना पच्चिमिर्चिनी कूडा वेसुकुन्नाक रेंडु रेम्मल करिवेपाकुनु कूडा वेसुकोवाली इवे को गोल्डन कलर लोकी वच्चेंत वरकु फ्राई चेसुकोंडी कट चेसुकुन्न आलुलनु कूडा इंदुलोकी वेसेसुकोवाली इवे कूडा आयिल्लो फ्राई अयेंत वरकु वेयिंचुकोंडी ఆనియన్స్ ని కూడా వేసుకొని ఒక సెకండ్ పాటు వేయించుకోవాలి కొత్తిమీర్ ని కూడా వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా ఇందులోకి వేసేసుకున్నాక ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత salt ని వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదండి వాటర్ అనేది ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ ని వేసి ఇప్పుడు మనము బేసన్ ని కలుపుకుందాం ఇలా 2-3 టీ స్పూన్స్ వరకు శనగపిండిని వేసి వాటర్ లో వేసి కలుపుకోవాలి మనం అందులో వేసే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ లో కలిపినాకనే మనం దీంట్లోకి కలిపేసుకుందాం ఉండలు కట్టకుండా ఒక చేత్తోటి ఈ పిండిని కలుపుకోవాలి మరొక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఇది చాలా దగ్గర పడుతుంది చల్లారిన కొద్ది గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం స్టవ్ ను కూడా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం ఈ బేసన్ చట్నీ ఏ టిఫిన్ లోనికైనా చాలా బాగుంటుంది దోశకి పూరికి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం।